ఇప్పుడు మన ముందుకి వచ్చేస్తున్నారు సిద్ధు అండ్ విష్ణు ప్రియా. లెట్స్ వెల్కమ్. Yes, so సిద్ధు అండ్ విష్ణు, ఆర్ యు గైస్ రెడీ? కొంచెం ఓకే. ఈ కోతులు ఏం చేస్తారో చూసేద్దాం. చేతులు పెట్టండి ఇక్కడ. ఇది మీరు ఎప్పుడు రెగ్యులర్ గా చేసే ప్రాంక్ వీడియోలా కాదు నాకు. ఓకేనా? కొంచెం సీరియస్ గా, సీరియస్ మనస్ఫూర్తిగా ప్రమాణం చేసేసారు. మామా లెట్స్ గో. మామా ఫస్ట్ నేను సారీ చెప్తాను. అంటే మనం లవ్ లో ఉండి 4 ఇయర్స్ అండ్ పెళ్ళయిన తర్వాత 5 ఇయర్స్. ఈ 9 ఇయర్స్ లో నీతో కలిసి నేను ఒక్కసారి కూడా సినిమాకి రాలేదు. ఎట్లీస్ట్ ఇద్దరం కలిసి డిన్నర్ కూడా చేయలేదు. అంటే ఎప్పుడు మా అన్నయ్యని తీసుకుని రావడమో లేదు అని అంటే చాలా సార్లు ట్రిప్స్ ప్లాన్ చేసావు, వెడ్డింగ్ యానివర్సరీస్ కి, బర్త్డేస్ కి చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేసావు. సిమ్లా వెళ్ళాలని, గోవా వెళ్ళాలని అండ్ పెళ్ళైన తర్వాత హనీమూన్ కి వెళ్ళాలి అని కూడా నువ్వు ప్లాన్ చేసావు. బట్ ఏది కూడా నేను యాక్సెప్ట్ చేయాల్సే సిచ్యువేషన్ రాలేదు. ఎందుకంటే ఎప్పుడు వర్క్ అనే ఒక దాంతో నేను బిజీగా ఉండడం అండ్ అంటే నువ్వు ఖాళీగా ఉన్నావని కాదు. సరిపోయారు ఇద్దరు. స్పేస్ తీసుకున్నావు నా కోసం, నేను అది తీసుకోలేకపోయాను. ఎప్పుడు వర్క్ అది ఇది అని చెప్పి సో ఎప్పుడు నీతో బయటికి రాలేదు. బట్ ఈ షో ద్వారా నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, మనం డిసెంబర్ లో సిమ్లా వెళ్తున్నాం. సో ఇది సారీ. సిమ్లా వెళ్ళడానికి 4 ఇయర్స్ లవ్ చేసి 5 ఇయర్స్ మ్యారేజ్ చేసుకోవాలి. ఓకే, ఇది సారీ. ఇది సారీ. థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అని అంటే నువ్వు నన్ను మదర్ ని చేసినందుకు. మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఆల్మోస్ట్ నేను 4 డేస్ లో డెలివరీ ఉంది అన్నంత వరకు కూడా 9th మంత్ వరకు కూడా నేను వర్క్ చేశాను. ఆ వర్క్ చేయడానికి కూడా ఆ సపోర్ట్ అంతా కూడా నాకు నువ్వు ఇచ్చావు. చాలా మంది దీన్ని క్వశ్చన్ చేశారు, మా పెళ్ళం ప్రెగ్నెంట్ అయినా కూడా షూటింగ్లకు పంపిస్తున్నాడు వాడేంటి అది ఇది అని. జస్ట్ తను నా డెడికేషన్కి, నా వర్క్కి, నేను ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడ్డాను. ఆటోల్లో ఆఫీసులకి వెళ్ళి 1 రూపీ బండ్లు తిని నేను షూటింగ్స్కి వెళ్ళిన రోజులు ఇవన్నీ సిద్ధుకు తెలుసు. సో ఇలాంటి స్టేజ్ అనేది అందరికీ రాదు, ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి ఎప్పుడు తలుపు తట్టదు అని చెప్పి తను ఒక మోటివ్ చేసి నన్ను ఇంకా 4 డేస్ లో డెలివరీ ఉంది అనగా కూడా 9th మంత్ వరకు కూడా నన్ను వర్క్ చేయడానికి నన్ను సపోర్ట్ చేశారు. ఆ వర్క్కి, నా డెడికేషన్కి నువ్వు ఇంత వాల్యూ ఇచ్చి నన్ను ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ లవ్ యూ ఆల్వేస్. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే ఏ మూవీకి కూడా నాకు డబ్బులు ఏమి ఇవ్వలేదు ఎవరు. ఫ్రీగా నన్ను పెట్టి హీరోగా చేయడం అనేది నాకు ఫ్రీ, అది కూడా అలానే కంటిన్యూ అయ్యేది. దాని తర్వాత విష్ణు పరిచయం, ఇద్దరం కలిసి ఒక మూవీ చేసాం. దాని తర్వాత ఒక పెద్ద ప్రొడక్షన్లో రీమేక్, తమిళ రీమేక్ మూవీ చేశా. సో దాంతో నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇంకా అప్కమింగ్ వెళ్ళచ్చు, పెద్ద పెద్ద యాక్టర్స్తో నేను యాక్ట్ చేశాను. అప్పటికి ఓకే అనుకున్న టైంలో అది డిలే అయ్యి కొంచెం చాలా లేట్ అయిపోయింది అనమాట. ఎప్పుడుకో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఎప్పుడో రిలీజ్ అయింది. సో నాకు మూవీస్ వస్తున్నాయి, ఆ మూవీ చూసుకుని అది రిలీజ్ అయింది కదా, ఇక్కడ చేశాడు కదా అని ప్రతి ఒక్కరు పిలవడం, కాకపోతే నన్ను తిరిగి డబ్బులు పెట్టమనేవారు. నాకే ఇంటి దగ్గర నుంచి నేనే ఎవరో ఫ్రెండ్స్ రూమ్లో ఉండేవాళ్ళని వాళ్ళే నన్ను చూసుకునేవారు, ఫుడ్ కూడా వాళ్ళే పెట్టేవారు. ఒక 2000 ఎంతో ఇంటి దగ్గర నుంచి పంపించే పరిస్థితి. అలాంటి టైంలో విష్ణు కూడా నాకు పాపం ఏమన్నా సరే తనే చూసుకునేదాన్ని. అలాంటి టైంలో తను నాకు బాగా సపోర్ట్గా ఉండి టీవీ సీరియల్స్ చెయ్యని తీసుకొచ్చింది. బట్ నాకు అసలు ఇంట్రెస్టే లేదు. ఫుల్ మోటివేట్ చేసి నన్ను తీసుకొచ్చింది. మీ ముందుకి నేను ఇలా నుంచున్నా అంటే వన్ ఆఫ్ ద రీజన్ మా అమ్మ అండ్ విష్ణు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సారీ ఎందుకు అంటే ప్రతి ఆడపిల్లలకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. అతనికి యాక్చువల్లీ పెట్స్ అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళు అడిగే చిన్న చిన్న ఇది కూడా మనం మైండ్లో ఉంచుకోవడం అనేది ఒక ఇది ఉంటుంది, బట్ అది లైట్గా అవాయిడ్ చేస్తూ ఉంటాము. సో దానికి సారీ. ఈ షో ద్వారా నీకు ఆ డ్రీమ్ ఫిల్ఫిల్ చేస్తూ నీకు నేను సారీ చెప్తూ నీకు ఒక చిన్న గిఫ్ట్. Thank you.
దీనికి ఏం పేరు పెట్టుకుంటావు అని ఇష్టం. నేను చెప్పనా? చెప్పండి. సారీ, నామకరణం అయిపోయింది. నీకు పిల్కల డాడీ ఇచ్చాడా? ఓకే, సో జడ్జెస్కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. టూ మెనీ ఇమోషన్స్, ఇది ఎలా పోతుందో, ఏ చెప్పబోతున్నారో కొంచెం నాకు భయపడుతుంది. బట్ ఇట్ వెంట్ ఆన్ లైట్ హార్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ విష్ణు మ్యామ్. అంటే యాక్చువల్లీ 5 ఇయర్స్ కదా అయ్యింది, అంత పెద్ద ఇది ఏం లేదన్నమాట. అందుకని కొంచెం నెక్స్ట్ సీజన్ లో చెప్తారా ఏంటో కదా, అప్పటి వరకు అలా ఉంటే బాగుంటుంది. నేను డెఫినెట్ గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. గాడ్ బ్లెస్ యూ అండ్ కంగ్రాచులేషన్ ఫర్ సారీ. Yes, Shivabalaji garu. మీరిద్దరు ఒకరికొకరే. థ్యాంక్ యూ. సో కీప్ సపోర్టింగ్ ఈచ్ అదర్, స్ప్రెడ్ గుడ్ పాజిటివ్ టు ది యూనివర్స్. కానీ ఇప్పుడు సారీ సారీ పిలిచినప్పుడు నీకేమనిపిస్తుంది సిద్ధు? నాకే చెప్పినట్టుంటుంది సార్. సో స్కోర్స్కి వెళ్ళిపోదాం. ముందుగా మధు అండ్ ప్రియాంక ఎలా అనిపించింది? Out of 10, and thank you so much. This was a very cute, thank you, cute act. And happy birthday, sorry. God bless you. Mummy daddy to happy go undu. Tata, bye bye.